హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలో ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో ఇండియన్ హిస్టరీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే మీకు గనక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ మిడివల్ అండ్ మోడర్న్ కావాలనుకుంటే మీరు మన బాలో ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి. మీకు ఇందులో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ నాలుగు సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మిగతా సబ్జెక్ట్స్ అండ్ అలాగే మీకు సంబంధించి ఓకే ఇతర అంటే మీకు ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉందన్నమాట కంప్లీట్గాను. సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎకానమీ అయితే రీసెంట్గా నేనే స్టార్ట్ చేశాను అనమాట. సో కాబట్టి మీకు ప్రైసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో తీసుకోండి, సింపుల్గా ఉంటాయి. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. జిల్లే అల్లాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ అంట బాల్బన్ అంట. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అంట. ఇక్తా వ్యవస్థను రద్దు చేసిన వారు ఇల్టుట్మిష్ అంట. ఇందులో సరికానిది అన్నారు కదండి. సో ఇక్తా వ్యవస్థను రద్దు చేసిన వారు ఇల్టుట్మిష్ కాదండి. ఇక్తా వ్యవస్థను రద్దు చేసింది ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్తా వ్యవస్థను ప్రారంభించింది ఎవరండి అంటే ఇల్టుట్మిష్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి, రాజ్యం మొత్తాన్ని సైనిక రాష్ట్రాలుగా విభజించుకొని వాళ్ళకి శాలరీస్ బదులుగా ల్యాండ్ ఇచ్చింది ఎవరండి అంటే ఇల్టుట్మిష్ ఇస్తాడనమాట. యాక్చువల్లీ బానిస వంశానికి చెందినటువంటి రాజు ఇల్టుట్మిష్. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్స్ మనకి 1206 నుంచి 1526 వరకు బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి అని చెప్పేసి మనకు మొత్తం 5 డైనెస్టీలు రూల్ చేశాయి యాక్చువల్లీ. సో 1206 నుంచి 1526 వరకును. అందులో ఓకే ఫస్ట్ మనకి కుతుబుద్దీన్ ఐబక్ తరస్ వచ్చింది ఎవరంటే ఇల్టుట్మిష్ వస్తారండి. ఇల్టుట్మిష్ టైంలో ఏంటండి అంటే ఇక్తా వ్యవస్థను తీసుకొస్తారు అతను యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే ఈ ఇక్తా సిస్టమ్ వల్ల ల్యాండ్ అంతా కూడా సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో తర్వాత వచ్చినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తారంటే దాన్ని తీసేసి దాని ప్లేస్లో అనమాట సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయడం, అలాగే సైనికులకి జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే జిల్లే హల్లా అంటే అర్థమేంటంటే ఓకే షాడో ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క నీడగా ప్రకటించుకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరండి అంటే మనకి బాల్బన్ అనమాట యాక్చువల్లీ. ఓకే అలాగే నెక్స్ట్ బాల్బన్ తీసుకుంటే బానిస వంశంలో గొప్పవాడు, అలాగే అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ద మిడివల్ ఇండియాగా కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే మంగోళ్ళ యొక్క దాడిని అరికట్టినందుకు అతనికి బిరుదు వచ్చింది. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ కారణంగా డిస్ట్రాయ్ అయినటువంటి తుగ్లక్ వంశం లేదా ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి ఘనత ఫిరోజ్ షా తుగ్లక్ వెళ్తుందనమాట. సో ఇతను ఏంటంటే ఓకే ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో అనమాట పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈయన ఓకే వ్యవసాయ కాలువల మీద కూడా ట్యాక్స్ వేస్తాడు యాక్చువల్లీ. ఓకేనండి. అలాగే బ్రాహ్మణుల మీద కూడా జిజియా ట్యాక్స్ వేస్తారనమాట ఫిరోజ్ షా తుగ్లక్. భారతదేశంలో జిజియా ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఫస్ట్ మహమ్మద్ బిన్ కాసిం అండి 712. దేశంలో జిజియా ట్యాక్స్ని రద్దు చేసింది ఎవరంటే 1564 అక్బర్ రద్దు చేస్తే 1679 మళ్ళీ ఔరంగజేబు ఇంట్రడ్యూస్ చేస్తారు. జిజియా ట్యాక్స్ అంటే ఏంటి, నాన్ ముస్లిమ్స్ మీద వేసినటువంటి ట్యాక్స్ జిజియా ట్యాక్స్ అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రాంతీయ పత్రికల భాషా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వైస్రాయ్ ఎవరు? అంటే దీన్నే మనం ఏమంటారంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటారనమాట. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ లిట్టన్, లార్డ్ మేయో, రిప్పన్ అండ్ డెఫ్రన్ అండి. ఆన్సర్ వచ్చేసి లిట్టన్ అనమాట. సో వాస్తవానికి తీసుకుంటే 1878 వచ్చిందండి ఈ చట్టం, ప్రాంతీయ పత్రికల భాషా చట్టం. ఏంటంటే దీని కాన్సెప్ట్ 1877 బ్రిటన్ నుంచి క్వీన్ అనమాట రావడం జరుగుతుందనమాట. సో బ్రిటన్ క్వీన్ వచ్చేసి ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీ దర్బార్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఈ లార్డ్ లిట్టన్ అనే వైస్రాయ్ ఏం చేస్తారంటే కోహినూర్ డైమండ్ని ప్రజెంట్ చేస్తారు. సో ఆ తర్వాత ఏంటంటే ఓకే భారతదేశంలో ఓకే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే లోకల్ న్యూస్ పేపర్స్ రాస్తున్నారో వాళ్ళని అరికట్టడం కోసం అయినా 1878 అనమాట ఈ ప్రాంతీయ పత్రికల భాషా చట్టం తీసుకురావడం ఒకటినో. అలాగే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ తలక ఏజ్ లిమిట్ అనేది కూడా తగ్గించేస్తారు అతను. అందుకని అతన్ని వైస్రాయ్ ఆఫ్ ద రివర్స్ క్యారెక్టర్స్ అంటారండి. మరి ఈ ప్రాంతీయ పత్రికల భాషా చట్టం అనేది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇతను తెచ్చాడు కదా, దీన్ని రద్దు చేసింది ఎవరంటే రిప్పన్ రద్దు చేస్తాడు, లార్డ్ రిప్పన్. సో రిప్పన్ ఏంటండి అంటే మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు ఇతన్ని రిప్పన్ని. అలాగే ఎల్బర్ట్ బిల్ అనేది వచ్చినప్పుడు అనమాట ఓకే ఎల్బర్ట్ బిల్ని బ్రిటిష్ పార్లమెంట్ వ్యతిరేకించినందుకు రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరండి అంటే లార్డ్ రిప్పన్. ఓకే చాలా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ టాపిక్. నెక్స్ట్ ఉండి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరంట? పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఆప్షన్స్ చూద్దాం. దాదాభాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా అండి చక్రవర్తి రాజగోపాలాచారి అండి. దాదాభాయి నవరోజీ అండి. సో దాదాభాయి నవరోజీ వాస్తవానికి తీసుకుంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి ఎకనామిస్ట్గా చెప్తాం ఇతను మనం. ఈయన ఏంటంటే ఫస్ట్ టైం మనం తీసుకుంటే పేదరికాన్ని లెక్కించడం కానీ జనాభా లెక్కలేయడం కానీ ఇవన్నీ కూడా మనకి దాదాభాయి నవరోజీ చేయడం జరిగిందండి. సో ఈయన ఏంటంటే సంపద తరలింపు సిద్ధాంతం
ఏదైతే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా సంపదని తీసుకెళ్ళిపోతారనేటటువంటి కాన్సెప్ట్తో డ్రెయిన్ థియరీ అనే దాన్ని మనకి అందించినటువంటి వ్యక్తే దాదాభాయ్ నవరోజ్ అండి. సో ఈ డ్రెయిన్ థియరీ ఎందులో రాస్తారంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాలు అనమాట రచించడం జరుగుతుంది. గోపాలకృష్ణ గోఖలే గారి గురించి తీసుకుంటే మనకి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే పుస్తకం రాశారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మోడరేట్స్ అందరికీ లీడర్ అనమాట యాక్చువల్లీ గోపాలకృష్ణ గోఖలే గారు మితవాద నాయకుడిగా చెప్తారు అతన్ని. నెక్స్ట్ అండి క్రింది వాణిలో సరికానిది ఇది అష్టప్రధాన్ శివాజీ అంట నవరత్నాలు అనే కవులు అక్బర్లో ఉన్నారు అక్బర్ దగ్గర ఉన్నారంటే అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయల దగ్గర ఉన్నారంటే నన్ ఆఫ్ దెబ్బ ఉంట. సో సరికానిది అంటే ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే నవరత్నాలు అనే కవులు కాదండి అక్బర్ దగ్గర. నవరత్నాలు ఏంటంటే డిజిగ్నేషన్. ఇక్కడ నవరత్నాలు ఇద్దరు ఉంటారు వాస్తవానికి మనకి ఇండియన్ హిస్టరీలో నవరత్నాలు అక్బర్ దగ్గర ఉంటారు రెండవ చంద్రగుప్తుడి దగ్గర కూడా ఉంటారండి. సో గుప్త సామ్రాజ్యంలో రెండవ చంద్రగుప్తుడి దగ్గర ఉన్న నవరత్నాలు అందరూ రైటర్స్ వాళ్ళు కవులు ఎవరు మనకి కాళిదాసు అమరసింహుడు వరాహమీరుడు శంకు ఘటకార్పర్ వీళ్ళంతా కూడా రైటర్స్ అనమాట యాక్చువల్లీ. కానీ అక్బర్ దగ్గర ఉన్నటువంటి నవరత్నాలు ఎవరండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజిగ్నేషన్ ఉంటుందన్నమాట. ఒకరు రెవెన్యూ మంత్రి, ఒకరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు, ఇంకొకరు వచ్చేసి ఆర్టిస్టులలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారనమాట. యాక్చువల్ ఇంకొకరు రైటర్లు అలాగనమాట అబుల్ ఫజిల్ అబుల్ ఫైజీ అబ్దుల్ రహీం, అలాగే నెక్స్ట్ రాజా తోడర్మల్లు బీర్బలు, అలాగే రాజా మాన్సింగ్ ఫకీర్ అజియావుద్దీన్ మీర్జా అజీజ్ కోక వీళ్ళంతా ఏంటండి అంటే అక్బర్ యొక్క నవరత్నాల్లో ఉంటారండి. సో అక్బర్ ఏంటంటే మనకి మొఘల్ సామ్రాజ్యంలో ఉంటారు, అలాగే మనకి రెండవ చంద్రగుప్తుడు వచ్చేసి గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం ఏంటంటే మనకి ఏడీ 320 నుంచి ఏడీ 540 వరకు రూల్ చేసింది. గుప్త సామ్రాజ్యంలో గొప్ప రాజు తీసుకుంటే మనకి సముద్రగుప్తుడు, ఒక ఇండియన్ నెపోలియన్గా పిలుస్తారు అతన్ని. అలాగే మొఘల్స్ ఏంటండి అంటే మనకి మధ్య భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత 1526 నుండి 1857 వరకు మొఘల్స్ రూలింగ్ ఉంటే అందులో 1526 నుండి 1707 వరకు మనకి ఓకే గ్రేటర్ మొఘల్స్ అంటారు. అలాగే 1707 నుంచి అంటే ఔరంగజేబు తర్వాత 1707 నుంచి 1857 వరకు ఉన్నది మనకి ఏంటంటే లేటర్ మొఘల్స్గా చెప్తారనమాట. అష్టప్రధాన వచ్చేసి శివాజీ అండి. మనకి స్వరాజ్య అనేటటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించుకొని 1674 ఓకే పట్టాభిషేకం చేసుకొని ఛత్రపతి అనే బిరుద్తో పరిపాలించడం స్టార్ట్ చేశారనమాట అష్టప్రధాన్ అంటే. మొత్తం 8 ప్రధానులు, అందులో మొట్టమొదటి వ్యక్తి మనకి పేష్వా అనమాట. తర్వాత కాలంలో ఎప్పుడైతే ఛత్రపతి పరిపాలన అంత అవుతుందో పేష్వాల యొక్క పరిపాలన కూడా వచ్చింది మనకి భారతదేశంలో. చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కృష్ణదేవరాయలు తీసుకుంటే మనకి ఈయన 1509 నుండి 1529 వరకు తుళు వంశానికి చెందినటువంటి రాజు అనమాట. విజయనగర సామ్రాజ్యంలోని చాలా ఫేమస్ కింగ్ మనకి కృష్ణదేవరాయలు. సో ఈయన ఆస్థానంలో ఉన్నదే మనకి అష్టదిగ్గజాలు అనమాట యాక్చువల్లీ. ఓకే నన్ను అష్టదిగ్గజాలు వచ్చేసి మొత్తం మనకి 8 కవులు అనమాట. అందులో మనకి అలసాని పెద్దన నందితిమ్మన దూర్జటి తెనాలి రామకృష్ణుడు అయ్యలరాజు రామభద్రుడు వీళ్ళంతా కూడా మనకి అష్టదిగ్గజాలు అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ చూద్దామండి క్రింది వారిని బౌద్ధ సంగీత సంబంధం లేనటువంటి రాజంట. ఓకే బౌద్ధ సంగీతాన్ని కండక్ట్ చేయనటువంటి రాజంట అజాతశత్రువు అశోకుడు కనిష్కుడు హర్షవర్ధనుడు అండి. హర్షవర్ధనుడు అండి. సో హర్షవర్ధనుడు వాస్తవానికి తీసుకుంటే ఇతన్ని ఓకే మూడవ అశోకుడు అంటారు. ఎందుకంటే అశోకుడు తర్వాత కాళాసు మనకి అశోకుడు తర్వాత కనిష్కుడిని రెండవ అశోకుడు అంటారు. ఎందుకంటే బౌద్ధ మతాన్ని అశోకుడి స్థాయిలో ప్రచారం చేయడానికి ట్రై చేసి నాలుగవ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేసిన వ్యక్తి మనకు కనిష్కుడు అనమాట. కాకపోతే హర్షవర్ధనుడు ఏంటంటే కనిష్కుడు తర్వాత అనమాట. కానీ మనకి హర్షవర్ధనుడు ఏంటంటే 590 నుంచి 647 అండి రూలింగ్ తీసుకుంటే హర్షవర్ధనుడిది 606 నుంచి ఈయన 647 దాకా పరిపాలించడం జరిగింది మనకి. ఓకే పుష్యభూతి వంశస్థుడు అనమాట హర్షవర్ధనుడు. మరి ఈయన బౌద్ధ సంగీతాన్ని కండక్ట్ చేయలేదండి. బౌద్ధ సంగీతాలు మొత్తం మనకి చరిత్రలో 4 జరిగాయి. ఒకటి ఫస్ట్ మనం తీసుకుంటే అజాతశత్రువు, రెండోది కాళాశోకుడు, మూడోది కనిష్కుడు, మూడోది అశోకుడు, నాలుగోది వచ్చేసి మనకి కనిష్కుడు అనమాట. ఓకే ఫస్ట్ అజాతశత్రువు, తర్వాత కాళాశోకుడు, అశోకుడు, కనిష్కుడు, మొత్తం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో చేసిన పరిశుభ్రత అనేది నేటి స్వచ్ఛ భారత్ అభియాన్కి మార్గదర్శకంగా మారింది. మనందరూ తెలిసిన 2014 అక్టోబర్ 2 ఓకే మహాత్మా గాంధీ జయంతి రోజు అనమాట ఓకే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ను మనకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి మనకి. అయితే మనకి ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం వలన ఓకే దీన్ని ఆదర్శంగా తీసుకొని మనకి ఇండియాలో స్వచ్ఛ భారత్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అంటే 1901, 1902, 1904, 1903 అండి 1901 అండి. సో 1901 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది మనకి కలకత్తాలో జరిగిందండి. దీని అధ్యక్షులు ఎవరంటే మనకి దిన్షాజే వాచా. ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పిలుస్తారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే దాదాభాయ్ నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అయితే మనకి సుబ్రహ్మణ్యం అయ్యర్ అండి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ అయితే దిన్షా జవాచా అనమాట. వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీకి చెప్తారు ఇతన్ని. సో ఈయన 1901 కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్నప్పుడు కలకత్తా సమావేశంలో
ఓకే, ఆ మీటింగ్ గాంధీ గారు అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అందరికంటే ముందుగానే వచ్చి అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం అనేది చాలామంది ఆదర్శంగా తీసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించినటువంటి చార్టర్ చట్టం ఏది? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చార్టర్ యాక్ట్ ఓకే గివెన్ ద స్టాట్యూటరీ అథారిటీ ఫర్ ద మున్సిపాలిటీస్ ఇన్ ఇండియా? 1813 చట్టమా, 1833, 1853, 1793? అంటే 1793 అండి. చార్టర్ అంటే ఏంటి ఎందుకెన్నో? చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం, అగ్రిమెంట్ అనమాట. 1600 December 31st బ్రిటిష్ క్వీన్ ఇచ్చినటువంటి చార్టర్తో ఏర్పడింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ కంపెనీ తయారు చేసినటువంటి చట్టాలు చార్టర్ చట్టాలు అనమాట. ఎందుకంటే ఆ కంపెనీ చార్టర్ ద్వారా ఏర్పాటైంది కాబట్టి కంపెనీ తయారు చేసిన చట్టాన్ని చార్టర్ చట్టాలు అంటారండి. వాస్తవానికి తీసుకుంటే మనకి మొత్తం 4 చార్టర్ చట్టాలు, సాధారణంగా 1813, 1833, 1853 అని చదువుతాం మనం చార్టర్ చట్టాల కింద. అయితే ఈ 1793 వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. వాస్తవానికి తీసుకుంటే ముంబై మరియు కలకత్తాలకు అనమాట ఓకే 1726 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటే మెడ్రాస్. 1687 ఫస్ట్ అనమాట మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్ మనకి. కానీ వాటికి చట్టబద్ధత కల్పించినటువంటి సంవత్సరం ఏది అంటే 1793. మరి అలాగే భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయలు కేటాయించిన చట్టం 1813 చార్టర్ చట్టం అండి. అలాగే 1833 చార్టర్ చట్టం ఏంటండి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని కాస్త బ్రిటిష్ ఇండియాగా మార్చారనమాట. అప్పటికే విలియం బెంటిక్ అనే వ్యక్తి గవర్నర్ జనరల్గా ఉన్నాడండి. కాకపోతే ఆయన ఓకే బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నారనమాట. కానీ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా అంటే ఎందుకంటే ఈస్ట్ ఇండియాని కాస్త బ్రిటిష్ ఇండియాగా మార్చారు. అందుకని మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ ఏంటి, భారతదేశంలో తక్స్ని అణిచివేయటం కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే సతీ సాగం నిషేధ చట్టం తీసుకురావటం కానీ లేదంటే మనకి ఇండియాలో ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట లార్డ్ మెకాలే కమిటీ రికమెండేషన్స్ మేరకు 1835 ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ దీస్ ఆర్ ఆల్ ఓకే డన్ బై మనకి ఏంటంటే విలియం బెంటిక్ అనమాట. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో మనం నేను కొంచెం వర్క్ వేరే ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఈ రోజు నుంచి అప్లోడ్ అవుతాయి అనమాట. నిన్న కాక మొన్న మనం లాంచ్ చేయడం జరిగింది కోర్స్ అనేది. ఈ రోజు నుంచి కూడా రెగ్యులర్గా అనమాట కనీసం 2 వీడియోలు అయినా సరే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇండియన్ ఎకానమీ కోర్సులో. సో ఎవరైనా సరే సెంట్రల్ లేదా స్టేట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే మోస్ట్ ప్రిఫరబుల్ కోర్స్ ఏంటి అంటే మనకి 499 6 మంత్స్ వ్యాలిడిటీ హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ అకానమీ 4 సబ్జెక్ట్లు ఉంటాయి. ఒకవేళ మాకు 3 సబ్జెక్టులు చాలనుకుంటే 399, సింగిల్ సబ్జెక్ట్ అయితే 199, 2 సబ్జెక్టులు ఏవి తీసుకున్నా మీకు 299. సో మీకు మంచి అవైలబుల్ ప్రైసెస్లో ఈజీ ప్రైసెస్లో మీకు మంచి కోర్సెస్ చాలా క్వాలిటీకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.